హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ట్యూటోరియల్స్. నేను మీ విజయ్ కుమార్. డిఏ 151 కోర్సుకు సంబంధించి ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో చేయడం జరిగింది, పార్ట్ 1. ఇది పార్ట్ 2. దీంట్లో వచ్చేసరికి పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆ లెక్చర్లు ఏవైతే ఉన్నాయో ఆ బిట్స్ అన్నమాట. మిగిలినటువంటి బిట్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. ఇంతకు ముందు ఇచ్చినటువంటి వీడియోలో మొత్తం 50 బిట్స్ ఇవ్వడం జరిగింది. దాని కంటిన్యూషన్గా దీన్ని మనం చూసుకోవాలి. దీంట్లో మరొక 40 బిట్లు మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పెట్రోల్ ఇంజిన్స్, డీజిల్ ఇంజిన్స్లో వచ్చేటువంటి ఆ లెక్చర్స్లో వచ్చేటువంటి బిట్స్ మీకు ఇక్కడ ఇస్తున్నాను. 1 బై 1 మీరు ఫాలో అవ్వండి. 51, సిలిండర్లోని వేడి వాయువులు పిస్టన్ క్రింది భాగానికి ప్రసరించకుండా నివారించేవేంటి? ఆన్సర్ ఏమో కంప్రెషన్ రింగ్స్. 52, సాధారణంగా పిస్టన్లో ఉండే కంప్రెషన్ రింగ్స్ యొక్క సంఖ్య ఎంత ఉంటుంది? 2 లేదా 3 ఉంటుంది. 53, పిస్టన్ మరియు సిలిండర్ గోడల మధ్య జరిగే రాపిడిని తగ్గించేవి ఆయిల్ రింగ్స్. 54, ఆయిల్ రింగ్స్ను దేనితో తయారు చేస్తారు? పోత ఇనుము మరియు అల్యూమినియంతో ఆయిల్ రింగ్స్ తయారు చేస్తారు. 55, క్రాంక్ షాఫ్ట్కు ఒకవైపు అమర్చబడిన బరువైనటువంటి పండ్ల చక్రాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏమో ఫ్లైవీల్ అంటారు. 56, క్రాంక్ షాఫ్ట్ యొక్క ఒడిదుడుకులు తగ్గించి ఒకే వేగంతో తిరిగేటట్లు చేసేదేంటి అంటే ఫ్లైవీల్ అన్నమాట. 57, సిలిండర్ల సంఖ్య ఎక్కువైన కొలది ఫ్లైవీల్ సైజు ఏమవుతుంది? ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. ఇది సిలిండర్ల సంఖ్య ఎక్కువైన కొలది ఫ్లైవీల్ సైజు ఏమవుతుంది? ఆన్సర్ ఏమో తగ్గుతుంది. 58, ఫ్లైవీల్ యొక్క సైజు దేనిని బట్టి మారుతూ ఉంటుంది? సిలిండర్ల సంఖ్యను బట్టి మారుతూ ఉంటుంది. 59, ఫ్లైవీల్ను దేనితో తయారు చేస్తారు? పోత ఇనుముతో తయారు చేస్తారు. ఈ బిట్స్ కొంచెం ఇంపార్టెంట్. ఫ్లైవీల్ మీద వచ్చేటువంటి బిట్లన్నీ కూడా చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. 60, 2 రకాల కవాటాలు కలిగిన ఇంజన్లను ఏమని అంటారు? ఆన్సర్ ఏమో 4-స్ట్రోక్ సైకిల్ ఇంజన్ అంటారు. 61, సిలిండర్లోనికి తగిన పరిమాణంలో ఇంధనంను పంపించే కవాటము ఏది? ఇన్లెట్ కవాటము. ఇంధనాన్ని పంపించే కవాటాన్ని ఇన్లెట్ అంటారు. ఇన్లెట్ అంటే లోపలికి పంపించేటువంటి కవాటం అని అర్థం. 62, వ్యర్థ వాయువులను సిలిండర్ నుండి బయటకు పంపే కవాటాన్ని ఏమంటారు? దీన్ని ఎగ్జాస్ట్ కవాటం అని అంటారు. వ్యర్థ వాయువులు అన్నిటినీ కూడా బయటికి పంపిస్తుంది ఈ కవాటం. 63, ఇన్లెట్ మరియు అవుట్లెట్ కవాటాలు దేనితో తయారు చేస్తారు? సమాధానం స్టీల్తో తయారు చేస్తారు. 64, సిలిండర్లో పిస్టన్ క్రిందికి ప్రయాణించేటప్పుడు చేరుకునే భాగము ఏది? ఆన్సర్ ఏంటంటే బీడిసి అంటాం. దీన్ని బాటమ్ డెడ్ సెంటర్ అని అంటారనమాట. బాటమ్ డెడ్ సెంటర్. సిలిండర్లో పిస్టన్ పైకి ప్రయాణించేటప్పుడు చేరుకునేటువంటి భాగం ఏది? ఇది టీడీసి అని అంటాం. టాప్ డెడ్ సెంటర్ అంటారు దీన్ని. 66, పిస్టన్ ఒకసారి టీడీసి అంటే టాప్ డెడ్ సెంటర్ నుండి బీడీసీకి బాటమ్ డెడ్ సెంటర్కి ప్రయాణిస్తే దానిని ఏమంటారు? స్ట్రోక్ అంటారు. ఇది ఒక ముఖ్యమైన బిట్ అన్నమాట. ఒకసారి టీడీసీ నుంచి బీడీసీకి ప్రయాణం చేస్తే దాన్ని స్ట్రోక్ అని అంటారు. 67, పిస్టన్ సిలిండర్లో ఒకసారి బీడీసీ నుండి టీడీసీకి ప్రయాణిస్తే దాన్ని ఏమంటారు? దాన్ని కూడా స్ట్రోక్ అనే అంటారు. టీడీసీ నుంచి బీడీసీకి ప్రయాణం చేస్తే స్ట్రోక్ అంటారు. అలాగే బీడీసీ నుంచి టీడీసీకి ప్రయాణం చేసినా సరే దాన్ని కూడా స్ట్రోక్ అని అంటారు. 68, పిస్టన్ యొక్క పైభాగాన్ని సిలిండర్ పైభాగానికి తగలకుండా మధ్యలో ఉండే కొంత ఖాళీ ప్రదేశం ఏంటి? అది ఇక్కడ బిట్ అన్నమాట. ఏంటంటే క్లియరెన్స్ వాల్యూమ్ అంటారు. సో పిస్టన్ యొక్క పైభాగాన్ని సిలిండర్ పైభాగానికి తగలకుండా మధ్యలో కొంత ఖాళీ ప్రదేశం ఉండిపోతుంది అనమాట. దీన్ని ఏమంటారంటే క్లియరెన్స్ వాల్యూమ్ అని అంటారు. అంటే ఏదైతే టాప్ డెడ్ సెంటర్ ఉంటుందో టాప్ డెడ్ సెంటర్కి పిస్టన్ యొక్క పైభాగము అలాగే ఆ సిలిండర్ యొక్క పైభాగానికి మధ్యలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశం. 69, పెట్రోల్ ఇంజన్లో మొత్తం ఎన్ని స్ట్రోక్స్ ఉంటాయి? 4 స్ట్రోక్స్ ఉంటాయి. 70, సక్షన్ స్ట్రోక్ అనగా ఏంటి? సిలిండర్లోనికి గాలి మరియు ఇంధనం యొక్క మిశ్రమాన్ని పంపడాన్ని మనం ఏమంటామంటే సక్షన్ స్ట్రోక్ అని అంటాం. సక్షన్ అంటే లోపలికి పీల్చుకోవడం అనమాట. దేన్ని పంపిస్తాము మనం? గాలిని పంపిస్తాము, అలాగే ఇంధనము ఆ మిశ్రమాన్ని మనం పంపిస్తాము. 71, కంప్రెషన్ స్ట్రోక్ అనగా ఏంటి?
గాలి మరియు ఇంధనం మిశ్రమం పైన ఒత్తిడి కలగజేసేటువంటి స్ట్రోక్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్రెషన్ స్ట్రోక్ అని అంటాం. సిలిండర్లో శక్తి ఉత్పన్నమయ్యేటువంటి దశను ఏమంటారంటే పవర్ స్ట్రోక్ అని అంటారు. 73 ఎగ్జాస్ట్ స్ట్రోక్ అనగా నేమి. సిలిండర్లో మిగిలిన వ్యర్థవాయువులను బయటకు పంపే దశ లేకపోతే ఆ స్ట్రోక్ని ఏమంటారు అని అంటే ఎగ్జాస్ట్ స్ట్రోక్ అని అంటాం. 74 సక్షన్ స్ట్రోక్లో ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. 1 ఇన్లెట్ వాల్వ్ తెరుచుకుంటుంది. 2 ఎగ్జాస్ట్ వాల్వ్ మూసుకుంటుంది. 3 పిస్టన్ బీడీసీ వద్దకు చేరుకుంటుంది, అంటే టీడీసీ నుంచి బీడీసీ వద్దకు చేరుకుంటుంది. 75 కంప్రెషన్ స్ట్రోక్లో ఏం జరుగుతుంది, కంప్రెషన్ స్ట్రోక్లో 2 వాల్వులు కూడా మూసుకొని ఉంటాయి. 76 పెట్రోల్ ఇంజన్లో గాలి మరియు ఇంధనంపై ఒత్తిడి కలుగజేసి దాని ఘనపరిమాణం తగ్గించే దశను ఏమంటారు, దీన్ని కంప్రెషన్ స్ట్రోక్ అని అంటారు. కంప్రెషన్ అంటే ఒత్తిడి కలుగజేయడం ద్వారా దాంట్లో ఉండే దాని యొక్క ఘన పరిమాణం తగ్గుతుంది. 77 కంప్రెషన్ స్ట్రోక్లో పిస్టన్ ఎక్కడికి చేరుకుంటుంది, టీడీసీకి చేరుకుంటుంది, అంటే టాప్ డెడ్ సెంటర్కి చేరుకుంటుంది. 78 ఇంధనము మరియు గాలి మిశ్రమం మండే దశ ఏది, పవర్ స్ట్రోక్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇంధనాన్ని పంపిస్తాము, గాలిని పంపిస్తాం, ఇవన్నీ కూడా మండేటటువంటి దశ పవర్ స్ట్రోక్, అక్కడే పవర్ జనరేట్ అవుతుంది మనకి. 79 పవర్ స్ట్రోక్లో ఇన్లెట్ మరియు అవుట్లెట్ వాల్వులు ఎలా ఉంటాయని, సమాధానం ఏంటంటే మూసుకొని ఉంటాయి. 80 పవర్ స్ట్రోక్లో పిస్టన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తుంది, టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి ప్రయాణం చేస్తుంది పవర్ స్ట్రోక్లో. 81 ఎగ్జాస్ట్ స్ట్రోక్లో బయటకు పోయేవి ఏంటి, వ్యర్థవాయువులు పోతాయి, అన్నీ మండిపోయిన తర్వాత మిగిలినటువంటి వ్యర్థవాయువులన్నీ కూడా ఎగ్జాస్ట్ స్ట్రోక్లో బయటికి వెళ్ళిపోతాయి. 82 సక్షన్ కంప్రెషన్ పవర్ ఎగ్జాస్ట్ స్ట్రోక్ అనే 4 స్ట్రోకులు కలిగిన ఇంజన్ను ఏమని అంటారు, 4-స్ట్రోక్ సైకిల్ పెట్రోల్ ఇంజన్ అని అంటారు. సక్షన్ కంప్రెషన్ పవర్ ఎగ్జాస్ట్ స్ట్రోక్లు అనేటువంటి 4 స్ట్రోక్లు ఉండేటట్టయితే ఆ ఇంజన్ను ఏమని అంటారు అని అంటే 4-స్ట్రోక్ సైకిల్ పెట్రోల్ ఇంజన్. 83 డీజిల్ ఇంజన్లు సక్షన్ స్ట్రోక్లో సిలిండర్లోనికి ప్రవేశించేది ఏది, గాలి మాత్రమే. డీజిల్ ఇంజన్లు గుర్తుపెట్టుకోండి, అదే పెట్రోల్ ఇంజన్ వచ్చేసరికి గాలి మరియు ఇంధనం మిశ్రమాన్ని మనం పంపిస్తాము, డీజిల్ ఇంజన్లో కేవలం గాలి మాత్రమే సిలిండర్లోకి ప్రవేశిస్తుంది. 84 కంప్రెషన్ స్ట్రోక్లో గాలిపై ఒత్తిడి కలగజేసినప్పుడు ఏం జరుగుతుంది, ఒత్తిడి కలగజేసినప్పుడు గాలి యొక్క ఘనపరిమాణం బాగా తగ్గుతుంది, అలాగే అధిక పీడనం కలగజేయబడుతుంది. 85 డీజిల్ ఇంజన్లో డీజిల్ దేనితో స్ప్రే చేయబడుతుంది, ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి స్ప్రే పరికరాల ద్వారా డీజిల్ స్ప్రే చేయబడుతుంది. 86 ఫ్యూయల్ ఇంజెక్టర్ ఎంత పీడనంతో డీజిల్ను స్ప్రే చేస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, మనకి అనేక సందర్భాల్లో దీన్ని అడుగుతున్నారన్నమాట. ఆన్సర్ ఏంటంటే 200 kg/cm². అది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీటర్ స్క్వేర్ అని అడుగుతుంటారు, కొన్ని సందర్భాల్లో ఇంకా ఏదైనా మార్పు చేసి అడుగుతుంటారనమాట. కానీ స్టాండర్డ్గా దీని సమాధానం ఏంటంటే 200 kg/cm². ఇది ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. 87 4 స్ట్రోకులు కలిగిన ఇంజన్ను ఏమంటారు, 4-స్ట్రోక్ సైకిల్ డీజిల్ ఇంజన్. ఇంతకుముందు వచ్చింది ఇదే బిట్ అనమాట, అదే పెట్రోల్ ఇంజన్ అయితే 4-స్ట్రోక్ సైకిల్ పెట్రోల్ ఇంజన్ అంటారు, డీజిల్లోకి వచ్చేసరికి 4-స్ట్రోక్ సైకిల్ డీజిల్ ఇంజన్ అంటారు. స్పార్క్ ప్లగ్ కలిగి ఉండేటువంటి ఇంజన్ ఏది, పెట్రోల్ ఇంజన్. ఆటోమేటిక్గా పెట్రోల్ ఇంజన్లో స్పార్క్ ప్లగ్ అనేది ఉంటుంది, అదే డీజిల్ ఇంజన్లో అయితే ఫ్యూయల్ ఇంజెక్టర్స్ ఉంటాయి. 89 పెట్రోల్ ఇంజన్లో దేని ద్వారా గాలి పెట్రోల్ మిశ్రమం సిలిండర్ లోపలికి పంపించబడుతూ ఉంది, సమాధానం ఏంటంటే కార్బోరేటర్. ఇది ఒక ముఖ్యమైనటువంటి బిట్ బాగా గుర్తుపెట్టుకోండి, కార్బోరేటర్ ద్వారా పంపించబడుతుంది. 90 స్థానభ్రంశ కదలికలు వైబ్రేషన్లు ఏ ఇంజన్లో ఎక్కువగా ఉంటాయి, డీజిల్ ఇంజన్లో ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ మనం ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఒకేసారి కదలికలు వైబ్రేషన్స్ ఎక్కువగా కదలికలన్నీ కూడా డీజిల్ ఇంజన్లోనే ఉంటాయి. సో దీంతో మన బిట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి, అంటే పెట్రోల్ ఇంజన్ మరియు డీజిల్ ఇంజన్లో వచ్చేటువంటి మొత్తం బిట్స్ అన్నీ దాదాపు 90 బిట్లు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. దీని ముందు ఒక వీడియో ఉంది, అది కూడా ఒకసారి మీరు చూడండి.
దీనికి సంబంధించి పెట్రోల్ ఇంజిన్ డీజిల్ ఇంజిన్ కి సంబంధించినటువంటి ఏవైనా సందేహాలు ఏమైనా ఉండేటట్టయితే క్రింద ఉండేటువంటి కామెంట్స్లో అడగండి. అలాగే మన వెబ్సైట్లో కూడా చాలా దీనికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. మన వెబ్సైట్లో www.greencrossfoundation.inలో దీనికి సంబంధించినటువంటి అనేక పేపర్స్ ఉంటాయి. అలాగే ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటివన్నీ దాంట్లో ఉంటాయి. ఒకసారి మన వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేయండి. అగ్రి పాలిటెక్నిక్ సంబంధించినటువంటి సమాచారం కోసం వెంటనే మన ఛానల్ ఏదైతే ఉందో గ్రీన్ క్రాస్ ట్యూటోరియల్స్ ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని వెంటనే ప్రెస్ చేయండి. అలా చేస్తే నేను ఎప్పుడు లైవ్కి వచ్చినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మన వెబ్సైట్ గుర్తుపెట్టుకోండి, www.greencrossfoundation.in. ఆ వెబ్సైట్లో మీకు కావాల్సినంత సమాచారం దొరుకుతుంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా అందరికీ షేర్ చేయండి దయచేసి. వీలైనంత వరకు అందరికీ మన అగ్రికల్చర్ డిప్లొమా కానీ అగ్రికల్చర్ చదివేటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఛానల్ని పరిచయం చేయండి. ఎందుకంటే చాలామందికి ఇది తెలియటం లేదనమాట. దీంట్లో ఉండేటువంటి కంటెంట్ కానీ ఏముంటాయి ఏంటి అనేది కూడా చాలామందికి తెలియటం లేదు. సో చాలామంది బెనిఫిట్ అవుతారు. దయచేసి మన ఛానల్ని వీలైనంత ఎక్కువ మందికి మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి, పక్కనుండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయమని చెప్పండి. దానివల్ల ఈ లాక్డౌన్ పీరియడ్ అంతట్లోనూ కూడా వాళ్ళు ఈ క్లాసెస్ అన్నీ కూడా చూసి బెనిఫిట్ అవ్వడానికి ఉంటుంది. సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.